కార్మికుల్లో ఐక్యత ఉన్నప్పుడే సమస్యను పరిష్కరించుకోవచ్చని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. జీబీఎంసీ 46వ వార్డు శ్రీహరిపురంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులంతా ఐక్యతగా ఉండడం అభినందనీయమన్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోందని అన్నారు. చంద్రన్న బీమా కార్మికులకు వరం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో బర్రె సూర్యనారాయణ, కోరాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గతంలో ఉండేటువంటి కార్యక్రమం ఒక్క వర్క్ ఫోర్స్ కి ఉంటే, ఈరోజు కార్మికులు అనేటువంటి వారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా కూలి పనిలో ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు, లేదా మనకు ఉండేటువంటి అనేకమైనటువంటి మరి ఈ భవన నిర్మాణాల్లో నిత్యం పైకి ఎక్కుతా కొద్ది ప్రమాద స్థాయిలో కూడా పనిచేయాల్సినటువంటి అవసరాలు కూడా అవసరం పడుతూ ఉంటారు. మీరు డక్కింగ్లు కట్టుకొని కర్రలు కట్టుకొని వాటిపైన మీరు పనులు చేసేటువంటి పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు గురైతే పరిస్థితి కూడా కనబడతా ఉంటుంది. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా ఈ దేశంలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా చంద్రన్న బీమా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఈ బీమా కార్యక్రమం కేవలం 12 రూపాయలు, మనం ఒక టీ తాగితే అయిపోతుంది. ఈ రోజుల్లో టీ ఖర్చు కూడా ఎక్కువైపోయింది, ఎక్కడా లేదు ప్రపంచంలో ఇంత తక్కువ మొత్తంలో. అంటే దానికి తగ్గట్టుగా 1000 కోట్లు ప్రభుత్వం కడతా ఉంది మన అందరి తరఫున. గత ఏడాది ఈ బీమాలో చేరమంటే 60,000 మంది మన నియోజకవర్గంలో చేస్తే, మొన్న మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అందరూ చేయండి అంటే 90,000 మంది మన నియోజకవర్గంలో చంద్రన్న బీమాలో చేరడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక నమ్మకం ఏర్పడదు ప్రభుత్వం మీద, ప్రభుత్వ పథకాల పైన ఒక నమ్మకం ఏర్పడినప్పుడు దానికి ఆదరణ దొరుకుతుంది. గతంలో ఇచ్చిన ఆదరణ మళ్ళీ వస్తా ఉంది. మన దగ్గర కుల వృత్తులు చేసుకున్న వారు కూడా ఉన్నారు, ఒక భవన కార్మికుల్లో కూడా ఈ ఎవరైతే ఈ కుల వృత్తులు చేసుకున్న వాళ్ళందరికీ ఆధునిక పనిముట్లు ఇవ్వబడతా ఉన్నాయి.